ఏ రాజకీయ పార్టీ బీమా పథకం చేయని విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న క్రియాశీల సభ్యులందరికీ కూడా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు నగదు రూపంలో పార్టీ నుంచి మేము అందజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జగంపేట కాన్స్టిట్యున్సీలో తిరుమలాయపాలెం గ్రామంలో ఆంజనేయులు అనే జనసైనికుడు చిన్న వయసులో పాపం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకి ఇచ్చి తల్లిదండ్రులకి ధైర్యం నింపడమే కాకుండా మీ అందరం కూడా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా భరోసా ఇవ్వడానికి కోసం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందనే ఒక నమ్మకం వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మా జన సైనికులు వాళ్ళ వెంట ఉంటారనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కొన్ని ఇతర సేవా కార్యక్రమాలు కూడా మన పార్టీ సర్టిఫికెట్ చేపట్టిన కార్యక్రమాలు జగంపేటలో అవి కూడా మేము పూర్తి చేసుకుంటున్నాం. రేపటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు ఎవరు ఆదరించడమే కాదు అండగా నిలబడిన వర్గాన్ని ప్రత్యేకంగా మత్స్యకారుల గురించి మీ అందరికీ తెలుసు చాలా నష్టపోయారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక వాగ్దానాలు చేసి ఫిషింగ్ హార్బర్లు కడతామన్నారు, జెట్టీలు కడతామన్నారు, అందరికీ డీజిల్ సబ్సిడీ ఇస్తామన్నారు, భరోసా పథకాలు తీసుకొచ్చారు. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులకి వారి కుటుంబాలకి వాళ్ళకి ఉపాధి కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. దానికి నిరసనగా 217 జియో నంబర్ని తప్పకుండా మీ అందరూ ముక్కుమడిగా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కాలినడకన ఈ పాదయాత్ర చేసుకుంటూ మేము అనేక గ్రామాలను సందర్శించుకుని 20 తారీఖున పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం గ్రామ పట్టణంలో చేరి అక్కడున్న మత్స్యకారులతోటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ 20వ తారీఖున 3 ఇంటికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరం కూడా ఒక 6 రోజులు మన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి మా జన సైనికులు, మా నాయకులు, మా వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి కోసం ముందుకొచ్చాం. మీ అందరూ కూడా సహకరించండి. మత్స్యకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ వలసలకు వెళ్ళిపోతున్నారు ఇతర రాష్ట్రాలకి. యువతకు ఎక్కడ కూడా ఉపాధి కల్పించలేకపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.